தன் பொன்னடிக்கின்று அருதித்தயனை தோர் பல நாழகத்தேர்க்கு பொருத்தமுடை வாமனந்தான் புகுந்து என்ற கருத்தையுற வேற்றிருந்தான் கண்டுகொண்டேன் திருவடிகளே சரணம் ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेन नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वगुलाभिरामं श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्धना नम्मालुवानु इकड़ अवतारं चेसि मनकु नालुगु दिव्य प्रबंधालिच्चारु अदि तिरुविरुत्तं तिरुवासिरियं पेरिय तिरुवंदादि तिरुवायुमोळि अनि इदि नालुगु वेद సారంగా చెప్పబడుతుంది. అందులో తిరువాయుమొళి సామవేద సారం అని సామవేదానికి సారంగా ఉంటుంది. అది తమిళ ప్రబంధంలో ఆళ్వార్ భగవంతునికి మంగళాశాసనం చేశారు. అటువంటి తిరువాయుమొళిలో 8వ శతకం 7వ దశకం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందులో మొదటి పాసురం ఈరోజు ఇరుత్తుం వియందెన్నై తన్ పొన్నడికిళ్ళెన్று అరితి తెనైదోర్ పలనాళ్ అళైత్తేర్కు பொருத்துமுடை வாமனன்தான் புகுந்து எந்தன் கருத்துரை வீற்றிருந்தான் கண்டுகுண்டே அனி ஆழ்வார் இன்றுவரைக்கும் திவ்ய தேசாலோ ஒக்கொக்க திவ்ய தேசம் மங்களாசாசனம் చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క ముందు దశకంలో తిరుక్కడిత్తానం అనే కేరళ దేశంలో ఉండే దివ్య దేశం భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క మంగళాశాసనం జరిగింది. అటువంటి ఒక్కొక్క దివ్య దేశ మంగళాశాసనం చేసినా కూడా ఆళ్వార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరుపార్కడంలో వచ్చి దేవతలకు అందరికీ అనుగ్రహం చేస్తూ ఉన్నారు. అది కాకుండా చాలకూడదు అని భూమిలో కూడా అవతారం చేసి విభావతారం రామావతారం కృష్ణావతారం అంతా చేస్తూ మనకు అనుగ్రహం చేస్తున్నారు. అయినా కూడా ఆ రామావతారం కృష్ణావతారంలో మనం భగవంతుని దర్శించాలంటే ఆ అవతారంలో మనం అక్కడ ఉండిండాలి. అందుకని భగవంతుడు అర్చావతారంగా అవతారం చేసి వెంకటేశ్వర స్వామి గాను వరదరాజ స్వామి గాను అక్కడ ఆలయంలో ఉన్నారు. అది కూడా చాలదంట. మనం వెళ్ళి ఒక్కొక్కరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అందుకని చెప్పి భగవంతుడు మన హృదయంలోకే వచ్చాడు అని చెప్పి ఇదే గొప్పగా మన హృదయంలో ఉండే ఆ భగవంతుని యొక్క మంగళాశాసనం ఈ 10 పాసురాల్లో నమ్మాలివారు ప్రార్థిస్తున్నారు. అద్భుతమైన పాసురాలు. మన యొక్క హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అని ఆ పాసురం చెప్పేటప్పుడు దీనికి తాత్పర్యం ఇరుత్తుం వియందెన్నై తన్ పొన్నడికిళ్ళెన్று భగవంతుడు తన యొక్క పాదాల చరణాల కింద నమ్మాళ్వార్ నన్ను ఆయన తీసుకున్నాడు. అద్భుతంగా అది కూడా ఏదో భక్తి చేశాడే అని కాదు, సంతోషంగా వియందెన్నై ఆశ్చర్యంగా ఇటువంటి ఒక భక్తుడా అని చెప్పి అనుగ్రహించాడు. అరితి తెనైదోర్ పలనాళ్ అళైతేర్కు ఎందుకంటే ఒకరోజు కాదు రోజూ భగవంతుని యొక్క దర్శనం కావాలి కావాలి అని విరహతాపంతో రోజూ భక్తితో ఉన్నాను కాబట్టి భగవంతుడు సంతోషపడి ఆయన యొక్క పాదాల చింత చేర్చుకున్నాడు అని చెప్పి పొరుత్తముడై వామనంతాన్ పుహుంది ఎలా వామనావతారంలో మహాబలి చక్రవర్తి యజ్ఞశాలకి ఎట్లా వచ్చాడో అటువంటి సంతోషంగా ఉత్సాహంగా నా హృదయానికి వచ్చాడు. ఎందన్ కరిత్తయుట్ర వీట్రిందాన్ కండుహుండే అని నా హృదయంలో ఉండి సంతోషంగా నన్ను పెట్టుకుంటున్నాడు అని చెప్పేది ఈ తాత్పర్య పాసురం. ఇది ఆచార్యుల యొక్క అద్భుతమైన వ్యాఖ్యానాలు చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చెప్పేటప్పుడు ఇరుత్తుం వియంద్ నన్ను పట్టుకొని వియంద్ సంతోషపడి, ఎందుకంత సంతోషం అంటే దానికి స్వామి పెరియవాచ్యాన్ పిళ్ళే వ్యాఖ్యానం సంసారత్తిలే నమ్మయే అపేక్షిప్పాన్ ఒరువన్యండ్రు విషమపట్టి ఈ సంసార సాగరంలో ఇంత కష్టపడి ఇక్కడ కలి ప్రభావం ఎక్కువ కాలం ఎక్కువ ఒక్కొక్కరు ఈ లౌకిక మార్గంలో పోతున్నారు. అటువంటి ఈ ప్రపంచంలో భక్తి ఆధ్యాత్మిక చింతనలు చాలా తక్కువైపోయే ఈ సమయంలో కూడా
ఒక భక్తుడు ఉన్నాడే అని భగవంతుడు సంతోషపడుతున్నాడంట. వైకుంఠంలో నిత్యసూరులు ఉన్నారు, వాళ్ళు వేరే. అక్కడ ఇటువంటి కాల ప్రభావం లేదు, ఇటువంటి ఎప్పుడూ అక్కడ ఆధ్యాత్మిక చింతనే ఉంటుంది. కానీ ఈ భూలోకంలో అలా లేదు. అయినా కూడా ఈ ఆరువారి యొక్క భక్తిని చూసి భగవంతుడు చాలా ఆశ్చర్యపోతున్నాడంట. తన్ పొన్నడికి ఎండ్రే, అందుకని తన యొక్క చరణాల వింద తన్ను చేర్చుకుంటున్నారు అని ఇక్కడ నమ్మాళ్వారు చెప్తున్నారు. ఇరుత్తిత్తే అరిత్తదోర్ ఎనైదోర్ బలనాళ్ అరిత్తేర్కే అని రోజు, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, రోజు తాను భక్తి చేస్తూ ఉన్నారు. ఎలా అంటే సభరిలాగా. సభరి రాముడు వస్తాడు అని ఎన్ని రోజులు, రోజు పండ్లు తీసుకొచ్చి రోజు రాముడు వస్తాడు, రాముడు వస్తాడు అని నాకు అనుగ్రహం చేస్తారని ఒకరోజు రెండు రోజులు కాదు, 14 సంవత్సరాలు. మొదటి రోజు ఎంత సంతోషంగా భగవంతుని కోసం ఈరోజు వచ్చేస్తారనే సంతోషం ఉందో, అదే 14 సంవత్సరాల తర్వాత కూడా భగవంతుడు ఈరోజు వస్తాడు అని పండ్లు రోజు తీసుకొచ్చి వేయించేసింది. ఎందుకు, మనమైతే ఒకరోజు రెండు రోజులు చూస్తాం, మన అతిథి ఈరోజు వస్తారా రేపు వస్తారా అని, రెండు మూడు రోజులు చూసి ఇంకా రారలే అని వదిలేస్తాం. కానీ 14వ సంవత్సరంలో కూడా అదే యొక్క ధ్యానంలో అదే సంతోషంతో రోజు పండ్లు తీసుకొచ్చి భగవంతుడు వస్తాడని, అటువంటి భక్తికి రాముడు లక్ష్మణుడు ఇద్దరూ వచ్చి శబరిలు ఎక్కడా అని అడిగి అక్కడికి వచ్చారంట. అట్లాగా రోజు ప్రార్థిస్తున్నాడు అని, రోజు నేను ఇక్కడ నమ్మాడు, నేను ప్రార్థిస్తున్నాను భగవంతుని, అందుకని తన యొక్క చరణాల కింద చేర్చుకున్నారు అనేది ఇక్కడ నమ్మాడివారు చెప్తున్నారు. దానికి పొరుత్తముడై అని, పొరుత్తం అంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునేటప్పుడు మనం చెప్తాం, ఆహా ఎంత ఆశ్చర్యంగా ఇటువంటి జోడి కుదిరింది అంటాం, అంత బాగా అని ఈ యొక్క ఆ భగవంతుడికి ఈ భక్తుడు అని. ఎలా అంటే హనుమంతుడు రాముడు లాగా ఉండాలంట. రాముడు, హనుమంతుడు చాలా కష్టపడి లంకను దాటి వెళ్ళి సీత ఉన్నారు అనే ఆ శుభ సందేశాన్ని తీసుకొచ్చి రామునికి చెప్పారు. అప్పుడు రాముడు చాలా సంతోషపడి, ఇటువంటి శుభ వార్తను చెప్పావే, నీకేం చేస్తాను మారుతి, నీకు నేనేం చెయ్యగలను అని ఆనందించి కౌగలించుకున్నారు. కానీ హనుమంతుడు చెప్తున్నారు, నీకు ఎంతో మంది భక్తులున్నారు, కోట్లాది మంది భక్తులు, అయినా కూడా నా చేత ఆ ఉంగరం ఇచ్చి ఈ పని చెయ్యాలి అని నీ సంకల్పమయ్యా, నీ యొక్క సంకల్ప బలం వల్లే నా వల్ల ఇది చెయ్యగలిగింది, గాని నా బలం అని కాదు. భగవంతుడి కోసం ఒక సముద్రమేంటి, 10 సముద్రాలన్నా దాటొచ్చు అనేది భావన, ఇటువంటి భక్తి. నేను అటువంటి ఆయన చేసే దయకి నా యొక్క భక్తి చాలదే అని హనుమంతుడు, ఇంత చేశాడే ఈయనకి నేను ఇంకా ఎక్కువ అనుగ్రహం చెయ్యాలి అని భగవంతుడు అలా ఉండాలి. అలాగా పొరుత్తం అని ఇక్కడ నమ్మాడవారు చెప్తున్నారు. వామనంతాన్ పుహుందే, నా హృదయానికి ఎలా వచ్చాడంటే వామునిడిలాగా వచ్చాడు అని. ఎన్నో అవతారాలు ఉందిగా, ఈ యొక్క పాశురములో వామనావతారాన్నే ఎందుకు చెప్పాలి అంటే, స్వామి దేశికని కూడా చెప్తున్నారు, ఆయన వచ్చేటప్పుడు మహాబలి చక్రవర్తి యొక్క యజ్ఞశాలకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే, భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రమత్వం కృష్ణాజనం యవనిక ప్రియాయాహ భిక్షోచితం, ఆయన దానం అడిగేటట్టు వటుడుగా ఆశ్చర్యంగా ఒక బ్రహ్మచారిగా అద్భుతంగా వస్తున్నాడంట. ఆ నడిచి వచ్చే సమయంలోనే ఆ భూమాదేవికి పులకాంకితమవుతుంది, భగవంతుని యొక్క పాదార విందాలు తన మీద పడుతుంటే సంతోషిస్తున్నారు, ఆ భూమియే అలా ఇలా సంతోషంతో ఆడుతుందంట. అటువంటి వామనుడిని చూసి మహాబలి సంతోషపడి, నీకేం కావాలన్నా నేను ఇస్తాను, ఏం దానం కావాలి అని అడిగారు. కాబట్టి ఎలా ఉన్నారు అంటే, భిక్షోచితం ప్రకటయన్ ప్రథమాశ్రమత్వం అంటున్నారు. ప్రథమాశ్రమం అంటే ఆశ్రమంలో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం, దాంట్లో ప్రథమం మొదటిది ఏది అంటే బ్రహ్మచర్యం. అట్లాగా ఎందుకు బ్రహ్మచర్య ఆశ్రమంలో రావాలి అంటే, అక్కడ దానం ఎవరు వేదం చదివి అక్కడ బ్రాహ్మణోత్తములుగా వచ్చి యాచకం అడుగుతారో వాళ్ళకి రాజు మొదటిగా వాళ్ళని ఇస్తారు అని చెప్పి ఆ యొక్క బ్రహ్మచర్యంతో అక్కడికి వచ్చారంట. అటువంటి వామనుడు ఎందుకు వచ్చాడు అంటే, ఏ ఒక్క అవతారం అన్నా తీసుకున్నా నిగ్రహం ఉంటుంది. ఇప్పుడు రామావతారం తీసుకుంటే రావణ వధం జరిగింది, అక్కడ ఉండే ఋషులందరికీ రక్షణ జరిగింది. అలాగే నరసింహావతారం చూస్తే ప్రహ్లాదుని యొక్క అనుగ్రహం చేసి హిరణ్యకశిపువును నిగ్రహం చేశారు. ఏ ఒక్క అవతారం అన్నా చూడండి నిగ్రహం ఉంటుంది, కానీ ఈ వామనావతారంలో నిగ్రహం అనేదే లేదు. ఎందుకంటే మహాబలి స్వర్గాధిపతి అయిపోయాడు, దేవతలందరూ భయపడి వెళ్ళిపోయారు, ఆ స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇవ్వాలి. అదే సమయంలో మహాబలిని ఇక్కడ చంపడం అనేది లేదు, మహాబలి భాగవతోత్తముడు, కానీ గర్వం ఉంది, ఆ గర్వాన్ని పోగొట్టాలే కానీ తనని నిగ్రహం చేయాలనేది కాదు. అందువల్ల
భగవంతుడు అందరికీ సర్వలోక నియామకుడు ఆయన యాచకం అడగడానికి వస్తున్నారంట. అందుకే ఆండాల్ చెప్పేటప్పుడు కూడా ఉత్తమన్ పేరు పాడి అని ఉత్తముడిగా చెప్తుంది. ఎవరికీ నిగ్రహం లేదు, రక్షణే. అక్కడ మహాబలి దగ్గరికి వచ్చి ఎవరి సొత్తు అడిగేది, ఇవంతా సృష్టించింది ఎవరు, భగవంతుడే. తన యొక్క సొత్తునే తాను అడగడం ఏంటి అని చూస్తే, అందుకే ఇక్కడ చెప్తున్నారు నమ్మాళ్వార్ నేనెవరు, తన యొక్క భక్తుడు నా హృదయానికి వచ్చాడంటే ఏంటి అంటే ఇక్కడ కూడా తన యొక్క సొత్తును తాను తీసుకోవడానికి అని చెప్తారు. దీనికి ఉదాహరణగా పెద్దలు చెప్పేటప్పుడు ఒకరు ఉంగరం పెట్టుకున్నారు, మంచి బంగారు ఉంగరం, అది ఒక 20 సంవత్సరాలు పెట్టుకుని ఒకటి దారిపోయింది. ఎప్పుడన్నా ఆ ఉంగరం అనుకుంటుందా, ఆహా మనం యజమాని దగ్గర ఉన్నామే, ఇప్పుడు మనం ఎక్కడో వచ్చి కింద పడిపోయామే అని అనుకుంటుందా? ఎందుకంటే అది అచేతనమైన విషయం, దానికి ఆ జ్ఞానం లేదు. కానీ యజమాని ఎప్పుడు అనుకుంటాడు, ఆహా నేను ఒక ఉంగరం పెట్టుకున్నానే అది దారిపోయిందే, చాలా కష్టంగా ఉందే, అది ఇప్పుడు ఉంటే నేను అమ్మింటే కూడా మంచి డబ్బు వస్తుంది అని అనుకుంటాడు. అలాగే మనం ఈ యొక్క ప్రపంచంలో ఉండి మనం భగవంతుణ్ణి మరిచిపోయి ఒక అచేతన విషయంలాగా ఇక్కడే మనం ఇదే సంతోషం అని అనుకుంటున్నాం. కానీ మన యజమాని ఎవరు, భగవంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలని మనం కోరుకోవట్లేదు, కానీ భగవంతుడో ఎప్పుడు మన పిల్లలు ఎప్పుడు మన దగ్గరికి వస్తారు, వైకుంఠానికి చేరుకుంటారు అని ఈ ప్రపంచంలో ఈ లౌకిక విషయంలోనే ఉండిపోయారే అని ఆయన ఎప్పుడు అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా ఆయన చాలా సంతోషపడతారు అనేది. అందువలన భగవంతుడు ఇక్కడ వామనావతారంలో మహాబలి దగ్గరకు వచ్చేలాగా అని చెప్పి ఈ యొక్క అవతారాన్ని ఇక్కడ నమ్మాళ్వారు చెప్పడం అనేది గొప్పగా చెప్తున్నారు. అలాగే కరుత్తై కండుహుండేన్ ఆయన కటాక్షించాడంట. అన్ని నా హృదయానికి వచ్చి కటాక్షించారు అంటే ఎలా అనే దానికి పెరియవాచ్యాన్ పిళ్ళై స్వామి వ్యాఖ్యానం చేసేటప్పుడు, ప్రబల వ్యాధికి పిడైత పుత్రనై పార్తు కొండిరుకుం పితావైపోలే అంటే, ఒక అబ్బాయికి తన తండ్రి ఉండేటప్పుడు అబ్బాయికి పెద్ద వ్యాధి వచ్చేసిందంట. ఆ వ్యాధి వల్ల హాస్పిటల్లో వెళ్ళిపోయి ఎవరు వచ్చేసి ఇంకా కాపాడలేము అని చెప్పి ఇంటికి పంపించేశారు. తన్ను చూస్తూ తండ్రి ఏడుస్తూ ఉన్నారు, ఆహా ఇలా అయిపోయింది అని. కానీ అద్భుతం ఏమిటంటే ఆ రోజు రాత్రి అయింది, పొద్దునే అబ్బాయి లేచి ఆడుకోవడం చూసి సంతోషపడుతున్నారు, ఏంటయ్యా ఇది అని. అది భగవంతుని యొక్క కృప. అప్పుడు అలాంటప్పుడు ఒక తండ్రి ఆ పుత్రుని ఎలా చూసుకుంటాడు, ఆహా ఈయన మరణ దాకా వెళ్ళి బతికాడు కాబట్టి ఇంతకన్నా ఇంకా చాలా సంతోషపడి పెంచుతాడో. అలా భగవంతుడు ఇన్ని రోజులు సంసార సాగరంలో ఈ వ్యాధితో ఉండిపోయాడు, ఇప్పుడు మళ్ళా మన దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఎలా ఇంక నుంచన్నా ఇన్ని మళ్ళీ వదలకూడదు అని చెప్పి చాలా సంతోషంగా ఇంకా ఉంచుకోవాలి అని చెప్పి వియండెన్నై అని చెప్పి ఇక్కడ అద్భుతంగా పెరియవాచ్యాన్ పిళ్ళై వ్యాఖ్యానం చేసి వీట్రిందాన్ అని వేంచి ఉన్నారు నా హృదయంలో అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే స్వామి కురిహై పిరాన్ పిల్లాన్, ఆయన మొదటిగా భాష్యకారుల యొక్క శ్రీ భాష్యకారుల యొక్క శిష్యులు, ఆయన దీనికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఇప్పటి ఎన్నై నెంజిలే పుహుందరుళినా నా యొక్క హృదయంలో భగవంతుడి ఉండి నాన్ తన్నై పిరింది పట్టబాడెల్లాం పార్తి వ్యసనపట్టే, నేను ఆయన్ని వదిలి ఉండలేక తాపపడుతున్నాను. నమ్మాళ్వార్ పాసురాలు చెప్పేటప్పుడు భగవంతుడు నా దగ్గర వస్తాడా, భగవంతుడు నాకు అనుగ్రహం చేస్తారా అని చెప్తూ ఉన్నాడు అని చెప్పేటప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కూడా నాన్ తన్నై పిరింది పట్టపాడెల్లాం పార్తి, కానీ కష్టపడుతున్నా కూడా అప్పుడు అనుకున్నాడంట, మనం ఇన్ని రోజులు అలా అనుకున్నామే, కానీ భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు కదా, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందందు వెతికిన అందందే గలడు దానవాగ్ని వింటే అని మన ప్రహ్లాదుడు చెప్పినట్టు భగవంతుడు సర్వేశ్వరుడు ఎక్కడన్నా ఉన్నాడు, సర్వవ్యాపకుడు, అయినా కూడా నా హృదయంలో ఉన్నాడే, అది మనం ఇన్ని రోజులు తెలుసుకోలేకపోతున్నానే, అది నా యొక్క అజ్ఞానం, కానీ భగవంతుని యొక్క కృప అనుగ్రహం అనేది దానికన్నా ఎక్కువ అని చెప్పి ఎన్నై కండుహుండు బుహుంది పరిపూర్ణనాహైరిందు అరుళినాన్ పరిపూర్ణంగా కటాక్షిస్తూ నా యొక్క హృదయంలో ఉన్నాడు అని ఇక్కడ కురుహై పిరాన్ పిల్లాన్ వ్యాఖ్యానం. స్వామి వేదాంత దేశికులు చెప్పేటప్పుడు స్వజన హృదిరథ అన్నారు. సంస్కృతంలో ఈ తిరువాయుమొళికి వ్యాఖ్యానం చేసేటప్పుడు స్వజన, స్వజనం అంటే తన యొక్క జనం, మనం అందరం ఆయన యొక్క భక్తులే. అటువంటి భక్తుల దగ్గర హృదయంలో ఎప్పుడూ రథంగా మనోరథంగా ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ స్వామి దేశికుల యొక్క వ్యాఖ్యానం. అందుకే మన పెద్దలు చెప్పేటప్పుడు కూడా భగవంతుడు వైకుంఠంలో ఉన్నా కూడా, అక్కడ తిరుపార్కడల్లో ఉన్నా కూడా, ఆలయాల్లో వెలసి ఉన్నా కూడా భక్తుల యొక్క హృదయంలో ఉండటమే తాను గొప్పగా అనుకున్నాడు. అందుకే నమ్మాళ్వార్ ఇన్నిసార్లు నేను అనుకున్నానే, కానీ ఇప్పుడు భగవంతుడు మనకు చేసిన కృషిని చూసి చాలా సంతోషిస్తూ నా హృదయంలో ఉన్నాడు అని భగవంతుణ్ణి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. అటువంటి అద్భుతమైన పాసురం ఇది. మనం ఇక్కడ చూసేటప్పుడు ఈ పాసురాల్లో ముఖ్యార్థం చూశాము, దాని తర్వాత తిరుక్కడిత్తానంలో భగవంతుణ్ణి
మంగళాశాసనం చేస్తూ ఆయన నా హృదయంలో వెలసి ఉన్నాడు అని చెప్పి ముందు పది పాసరాల్లో చెప్పారు. అయినా కూడా ఇప్పుడు దివ్యదేశాన్ని వదిలి ఆలువార్ తానే ఒక దివ్యదేశమే, మనం అందరం కూడా మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఒక గుడియే, ఆ గుడిలో భగవంతుడు ఉన్నాడు. అందుకే భక్తులందరూ చెప్తున్నారు ఒక భక్తులకు ఒకరు మర్యాద ఇస్తారు, ఎందుకంటే అందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి సర్వాంతర్యామి అయిన భగవంతుడు అని చెప్పి. అందువల్ల ఇటువంటి అద్భుతంగా భగవంతుడు ఈ సంసార సాగరంలో ఉండి కష్టపడేవాడు కూడా భక్తి అనేది తెలిసి నా కోసం తపన చేస్తుంటే అటువంటి ఆయన హృదయంలో ఉన్నాడని, అందరి హృదయంలో ఉన్నాడు కానీ మనకు అది తెలియట్లేదు. మనం గుడికి వెళ్ళేటప్పుడు కొంతమంది చెప్తారు, గుడికి వెళ్ళి అక్కడ మనం ఏం తప్పు చేయకూడదని కొంతమంది ఉంటారు, భగవంతుడు ఉన్నాడయ్యా ఇక్కడేమీ తప్పుగా మాట్లాడకూడదు తప్పు చేయకూడదని. కానీ నిజం ఏమిటంటే భగవంతుడు ఎక్కడా ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. మనం గుడిలోనే కాదు మన ఇంట్లో ఉండేటప్పుడు కూడా అలాగే ఉండాలి, అదే భక్తి. అటువంటి భక్తి ఆళ్వార్ మనకు చెప్పేది అదే అని చెప్పి ఈ యొక్క పాసురాన్ని భగవంతుడే చెప్తున్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపత్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే గొప్ప దైవం అని, అతని యొక్క అనుగ్రహం వల్లే నేను ఉన్నానని ఎన్ని జన్మలు తీసినా ఆ మనుష్యులకి అటువంటి వాళ్లకు ఆ వాసుదేవుడే సర్వం అనే ధ్యానం ఎవరికీ రాదు. అటువంటి వాళ్ళు మహానుభావులు చాలా తక్కువ మంది ఉన్నారు అని భగవంతుడే భగవద్గీతలో అర్జునుడికి చెప్పారు. అటువంటి భక్తుల్లో మన నమ్మాళ్వారు లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదే ఆశ్చర్యంగా స్వామి దేశికులు కూడా స్వజన హృదయ రథ అని చెప్పి సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం ఆళ్వార్ ఎన్ పెరుమానా దేశికన్ తిరువడిహలే శరణం నమ్మాళ్వార్ తిరువడిహలే శరణం తన్ పొన్నడికి అరుతిత్తయనై తోర్ పలనాయతేకు పురుత్తముడై వామనందాన్ పుగుదు ఎంట్రన్ కరుత్తయ్యుర వేట్రిరుదాన్ కండుకొండేన్ ఆల్వార్ తిరువడిగణే శరణం